గత సంవత్సరం ఈ రోజు ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజుగా భారతదేశ ప్రజలు పూర్తి మెజారిటీతో మోడీ ప్రభుత్వాన్ని గెలిపించిన రోజు కాబట్టి భారత్ ప్రభుత్వ విధానాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను చెప్పాలని జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ నాయకులు 139 కోట్ల భారతీయులు భారతీయ జనతా పార్టీని రెండు దఫాలుగా అత్యంత మెజారిటీతో మోడీ ప్రభుత్వంకి ఓట్లు వేసి గెలిపించిన అందరికీ మోడీ ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపారు అయితే ఈ 6 సంవత్సరాలలో భారతదేశ స్థాయి గణనీయంగా పెరిగిందని చెప్పడం జరిగింది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని అగ్రరాజ్యంగా ఎదిగిందని అన్ని రంగాలలో ముందుకు సాగుతుందని భారతీయులకు హితవు పలికారు కరోనా అనే మహమ్మారి భారతలోకి ప్రవేశించి పెద్ద సమస్యగా మారిందని పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది కరోనా సమయంలో ఉజ్వల దేశ ప్రజలకు పథకం 2016 ద్వారా 16800 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది అలాగే జన్ధన్ ద్వారా 30000 కోట్ల ప్యాకేజీ 3 నెలల ఉచిత గ్యాస్ పంపిణీ వితంతులకు వికలాంగులకు 3000 కోట్ల ప్యాకేజీ ఉపాధి హామీ పథకం 47000 కోట్ల ప్యాకేజీ రైతులకు మత్స్యకారులకు కిసాన్ మోర్చా ద్వారా 18700 కోట్ల ప్యాకేజీ దేశ ప్రభుత్వ కరోనా సమయంలో వెచ్చించడం జరిగింది ఇవే కాకుండా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం జరిగింది అయితే బీజేపీ ప్రభుత్వం విధి విధానాలు ప్రజలకు తెలియజేయటకు ప్రతి కార్యకర్త 5 రోజుల పాటు 25 కుటుంబాలకు వివరించాలని మోదీ సూచనల మేరకు జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు ఒకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమైన తర్వాత సంవత్సర కాలం పూర్తైన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సర కాలంలో ఏదైతే ప్రజా ఆమోదం పొందిన మెజారిటీ ప్రజల ఆమోదం పొందిన నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని అది ముస్లిం మైనారిటీలకు సంబంధించిన మహిళలకు సంబంధించిన త్రిబుల్ తలాక్ విషయంలో కానీ ఆర్టికల్ 375-35A రద్దు చేయడం రామజన్మ భూమి సుప్రీంకోర్టులో రామజన్మభూమి అనుకూలంగా వచ్చిన విషయంలో నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ అక్కడ రామ మందిర నిర్మాణ విషయంలో తీసుకున్న నిర్ణయం కానీ సిఏ పౌరసత్వం విషయంలో దేశ ప్రజలు హర్షించే విధంగా అదే కాకుండా నీటి సమస్యలు ఈ దేశంలో ఉంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో నీటి జటిలమైన నీటి సమస్యలు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం ఈరోజు ప్రపంచ దేశాలనే వణికిస్తున్న కోవిడ్-19 విషయంలో కూడా ఏదైతే 3 మాసాల్లో ఈ కోవిడ్-19 వలన లాక్డౌన్ వలన ఏ వర్గాలు అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి కోసం 171 కోట్ల రూపాయలు మరి ఆ వర్గాలకు లాక్డౌన్ సమయంలో పనిచేయలేక ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ప్రజా జీవనం కొనసాగడానికి 171 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది ప్యాకేజీని 3 మాసాల వల్ల ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మరి గ్రామాల్లో చిరు వ్యాపారస్తులు కానీ ఏ వర్గాలైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ వ్యాపారాలు మళ్ళీ యథాతథంగా కొనసాగడానికి 20 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2వ ప్యాకేజీని కూడా ప్రకటించడం జరిగింది ఈ విషయాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకుపోవడం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏదైతే ప్రజాదరణ పెరుగుతుందో అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దాడి చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఆ విషయంలో కూడా వాస్తవాలను ఈ కేసీఆర్ గారు తీసుకునే ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు ఈరోజు రైతు బంధు ప్రభుత్వం ఆదేశించిన పంటేస్తేనే ఇస్తామని రైతు బంధు పథకాన్ని మరి ఈరోజు రైతులకు మోసం చేసే విధంగా ఈ పంట మార్పిడి పేరు మీద రైతు బంధు పథకాన్ని రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది
ఆ రకంగా ప్రజలను మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గానీ శానిటైజేషన్ గానీ నియమ నిబంధనలను పాటించుకుంటూ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గానీ మరి వీడియోల ద్వారా లోకల్ టీవీలు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో ప్రజలకు నరేంద్ర మోడీ గారి సంవత్సర పరిపాలన ప్రజా 130 కోట్ల ప్రజల ఆమోదయోగ్యంగా జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని 11 నుంచి 17వ తారీఖు వరకు అన్ని బూతుల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి దిశా టీవీ తెలుగు